हेलो व्यूअर्स एला उन्नारू अंदरू बागुन्नारू अनुकुंटुन्नानू नेनु बागुन्नानू मीरू इंका बागुंडालनि कोरुकुंटुन्नानू वेलकम बैक टू अवर चैनल नेनु मी संध्य रूपेश ई रोज़ ओक मंची इंट्रेस्टिंग टापिक तो मी मुंदुकु वच्चेसानू अ बिग रेनाउंड ब्रांड अयिन बॉश की स्पेशल इंट्रोडक्शन अवसरं लेदु इंतकी ए डिश वाशर नि सेलेक्ट चेसुकोवाली बेस्ट फीचर्स तो मार्केट लो एव अवेलेबल गा उन्नायनि सर्च चेस्तां कदा सो अंदुलो भागंगाने नेनु बॉश डिश वाशर नि सेलेक्ट चेसुकुन्नानु इदि कंप्लीट गा नाकु नच्ची पर्सनल गा तीसुकुन्नदि प्रमोशनल वीडियो अयिते कादु डिश वाशर कोने मुंदु मनं इंपार्टेंट थिंग्स एवि गुर्तु पेट्टुकोवाली अन्नी कूडा क्लियर गा ई वीडियोलो चूपिंचानु वीडियो ने एक्कड कूडा स्किप चेयकुंडा एंड वरकु चूसारनुकोंडि मीरु कोनालनुकुन्नदि वर्क बयिंग गा कादानि मीरु डिसाइड चेसुकोवच्चु నేను డిష్ వాషర్ ని కొనాలని ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నాను సో ఇప్పటికి కుదిరిందన్నమాట డిష్ వాషర్ ని మెయిన్ గా ఎందుకు కొనాలనుకున్నాను అనే విషయానికి వస్తే పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను ఎక్కువ టైం హెల్పర్స్ అది లేకుండా ఇంటి పని పిల్లలు అలాగే నా వర్క్ దాని మీద కూడా నేను చాలా టైం స్పెండ్ చేయాలి కదా సో అందుకని ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా ఇంకా నిద్ర లేచినప్పటి నుంచి పరుగులే పరుగులు అన్నమాట सो मॉर्निंग हाउस क्लीनिंग दग्गर नुंची पात्रलु क्लीन चेसुकोवडं अलागे पूजा इवन्नी कूडा कोंचेम हेक्टिक अवुतुंदन्नमाट सो अंदुकनि नाकु इदि बेस्ट आप्षन अनि नेनु बॉश डिश वाशर नि सेलेक्ट चेसुकुन्नानु डिश वाषर मनकु इदि 14 प्लेसिंग तो वस्तुंदि अंटे 14 प्लेट्स 14 कप्स इला अन्नी कूडा 14 नंबर्स लो मनं दीन्नि अकामडेट चेसुकोवच्चु ఒక మాటలో చెప్పాలంటే ఈ డిష్ వాషర్ నా కిచెన్ కి ఒక మంచి ఎలిగెంట్ లుక్ ని యాడ్ చేస్తుందండి వాష్ డిష్ వాషర్ లో మనకు వాటర్ 70 డిగ్రీస్ హీట్ తో మనకు యుటెన్సిల్స్ ని క్లీన్ చేస్తుంది ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే మనం నార్మల్ గా పిల్లలకు యూస్ చేసే గిన్నెలు కాని ఒకసారి కడిగిన తర్వాత కూడా ప్యూరిఫైయర్ వాటర్ తో కడుగుతుంటాం కదా అలాంటి అవసరం ఏమీ లేదు మన పని కూడా దాంతో డబుల్ అవుతుంది ఈ డిష్ వాషర్ లో ఏంటంటే ఆప్షన్ ఉండడం వల్ల మనకు పాత్రలన్నీ కూడా హైజీనిక్ గా నీట్ గా మెయింటైన్ అవుతాయి ఇంకేమాత్రం ఫర్దర్ డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే బాష్ డిష్ వాషర్ లోని స్పెషల్ ఫీచర్స్ ఫంక్షనింగ్ ఇంటీరియర్స్ అండ్ ఎలాంటి డిటర్జెంట్స్ యూస్ చేయాలో కంప్లీట్ డీటెయల్స్ చూసేద్దామా నార్మల్ గా డిష్ వాషర్స్ అన్నది ఓన్లీ ఫారెన్ కంట్రీస్ కే సూటబుల్ అన్నది చాలా మందికి ఉన్న అపోహ అది కంప్లీట్లీ రాంగ్ ఒపీనియన్ ఇప్పుడు మనకు మార్కెట్ లో చాలా బ్రాండ్స్ మనకు ఇండియన్ డిషెస్ కి సూట్ అయ్యే విధంగా డిష్ వాషర్స్ ని డిజైన్ చేస్తున్నాయి ఈ బాష్ డిష్ వాషర్ ఫ్రీ స్టాండింగ్ డిజైన్ తో మనకు 3 కంపార్ట్మెంట్స్ వచ్చాయి ఇక్కడ కిందన చూస్తున్నది మనకు బిగ్ సైజ్ లో ఉన్న కంపార్ట్మెంట్ అన్నమాట అంటే పెద్ద పెద్ద కుక్కర్స్ కాని రైస్ బౌల్స్ కాని రైస్ కుక్కర్స్ లోని వెజల్స్ కాని ఇవన్నీ హ్యాపీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అండ్ దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్ ని ఓపెన్ చేసి మనకు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ తర్వాత అందులో 1 కప్ వాటర్ వేసిన తర్వాతే మనం salt ని యాడ్ చేయాల్సి ఉంటుంది డిష్ వాషర్ salt మనకు సెపరేట్ గా దొరుకుతుంది దాన్ని మాత్రమే మనం ఇందులో యూస్ చేయాలి ఇక్కడ నేను యూస్ చేస్తున్నది బాష్ డిష్ వాషర్ salt ఇది మనకు 1 kg ఉంటుంది ఒక్కసారిగా ఫిల్ చేయడానికి మనం ఆ 1 kg ని యూస్ చేసుకోవాలి కొన్ని ఏరియాస్ లో మనకు ట్యాప్ వాటర్ హార్డ్ గా అలాగే salt ఎక్కువగా ఉంటుంది అలాంటి కేసెస్ లో ఈ salt వేయడం వలన మనకు మెషిన్ అన్నది స్మూత్ ఫంక్షనింగ్ కి హెల్ప్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం హార్డ్ వాటర్ స్టెయిన్స్ అన్నవి గిన్నెల మీద లేకుండా మనకు క్లీన్ అండ్ స్పార్కిల్ షైన్ తో ఉండేలాగా ఇది హెల్ప్ అవుతుంది ఈ 14 ప్లేస్ సెట్టింగ్స్ డిష్ వాషర్ లో మనకు 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి గ్రౌండ్ కంపార్ట్మెంట్ లో ఇలా ఫ్యాన్ ఇచ్చారు ఫ్యాన్ కి రైట్ సైడ్ నా salt డిస్పెన్సర్ అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్నది మనకు రెసిడ్యూ అంటే డస్ట్ కలెక్టర్ అన్నమాట ఒక 3-4 వాషర్స్ కి మనం దాన్ని రిమూవ్ చేసుకొని ఆ డస్ట్ నంతా రిమూవ్ చేసి మళ్ళీ యాస్ ఇట్ ఇస్ గా ఫిక్స్ చేసుకోవడమే స్పెషల్లీ లోయర్ బాస్కెట్ మనకు దాదాపు 7 లీటర్ కుక్కర్ కెపాసిటీ కి విత్ స్టాండ్ అయ్యే విధంగా డిజైన్ చేశారు ఇక సెకండ్ ర్యాక్ వచ్చేసరికి మనకు చిన్న సైజ్ ప్లేట్స్ కాని అలాగే కప్స్ బౌల్స్ అన్నీ సరిపోయే విధంగా ఇక్కడ డిజైన్ వచ్చింది ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ స్పైక్స్ లాగా ఉన్న వాటిని మనం సాసర్స్ అలాగే చిన్న చిన్న ప్లేట్స్ కి యూస్ చేసుకోవచ్చు కాకపోతే మనకు అవసరం లేదనుకుంటే వాటిని హ్యాపీగా ఫోల్డ్ చేసి దాని మీద కూడా కొంచెం పెద్ద సైజ్ బౌల్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు సెకండ్ ర్యాక్ లో మనకు ఎక్స్ట్రాగా అడ్జస్టబుల్ కట్లరీ బాక్స్ ఇచ్చారు స్పెషల్లీ ఈ 14 ప్లేస్ సెట్టింగ్ డిష్ వాషర్ 7 టు 8 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి బెస్ట్ సూటబుల్ గా ఉంటుంది
వన్స్ మనం వెజల్స్ ని వాష్ చేయడానికి డిష్ వాషర్ లో ప్లేస్ చేసిన తర్వాత ఫ్యాన్ ఎక్కడైనా టచ్ అవుతుందా వెజల్స్ కని తప్పకుండా చెక్ చేసుకోవాలి. బాష్ డిష్ వాషర్ లో ఇంకో స్పెషల్ ఫీచర్, మనకు సపరేట్ గా కట్లరీ ట్రే ఇచ్చారు. చిన్న స్పూన్స్ దగ్గర నుంచి స్పాటులాస్, పెద్ద పెద్ద గెరిట్ల వరకు అన్నీ కూడా ఈజీగా సరిపోతాయి. ఓవరాల్గా బాష్ డిష్ వాషర్ ఇంటీరియర్ అంతా కూడా మనకు హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్తో డిజైన్ చేసుంటారు. అండ్ కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా మెయిన్గా డిష్ వాషర్లు యూజ్ చేయాల్సిన సాల్ట్, డిటర్జెంట్ అలాగే లిక్విడ్ విషయానికి వస్తే, ఇందాక చూపించాను కదా డిష్ వాషర్ సాల్ట్ మనకు ఫస్ట్ డిస్పెన్సర్లో వేయాల్సి ఉంటుంది. వెజల్ వాష్కి డిష్ వాషర్ ఏజెంట్ అంటే డిటర్జెంట్ పౌడర్స్ ఉంటాయి, వాటిని కూడా యూజ్ చేయాలి. దాంతోపాటు మనకు రిన్సైడ్ అయితే కంపల్సరీగా వేయాల్సి ఉంటుంది. వెజల్స్ పైన ఎలాంటి స్టెయిన్స్ లేకుండా స్పార్కిల్ షైన్తో అలాగే మంచి ఫ్రాగ్రెన్స్తో ఉండడానికి ఈ రిన్సైడ్ని కంపల్సరీ యూజ్ చేయాలి. డిటర్జెంట్ పౌడర్ ప్లేస్లో మనం ఈ ట్యాబ్లెట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేస్తే కనుక రిన్సైడ్ అవసరం లేదు, మనకు కాంబోగా ఆల్ త్రీ మనకు కంబైన్డ్గా ఉంటాయి. ఇందులో ట్యాబ్లెట్, డిష్ వాషర్ ఏజెంట్ అండ్ రిన్సైడ్ని మెషిన్లో ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూసేద్దామా. డిష్ వాషర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు టూ కంపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. ఇక్కడ ట్యాబ్లెట్ని ఎలా యూజ్ చేయాలో ఫస్ట్ చూసేద్దాం. డైరెక్ట్గా ట్యాబ్లెట్ని ఆ ఫస్ట్ కంపార్ట్మెంట్ అంటే డిటర్జెంట్ పౌడర్ని యాడ్ చేసే దగ్గర ఇన్సర్ట్ చేసి మనం క్లోజ్ చేసుకోవడమే. ఈ ట్యాబ్లెట్ మనకు వాటర్ తగలంగానే ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ ట్యాబ్లెట్ కాకుండా డిటర్జెంట్ పౌడర్ యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆ కంపార్ట్మెంట్లోనే మెజరింగ్ స్పూన్ సహాయంతో మనం డిటర్జెంట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. డిష్ వాషర్లో మనం వేసిన వెజల్స్ క్వాంటిటీని బట్టి ఆ పౌడర్ని మనం వేరీ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో కూడా 15, 20, 25 ఇలా లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్ వరకు మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న స్మాల్ కంపార్ట్మెంట్లోకి రిన్సైడ్ని యాడ్ చేసుకోవాలి. పర్ వాష్కి 2-3 క్యాప్స్ అయితే ఫిల్ అయిపోతుంది. 14 ప్లేస్ సెట్టింగ్ బాష్ డిష్ వాషర్ మనకు అరౌండ్ 57,200 కాస్ట్ ఉంది. విత్ 2 ఇయర్స్ వారంటీ అలాగే ఇన్స్టలేషన్ టైంలో మనం ఇన్సూరెన్స్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలాంటి పార్ట్స్ అయినా సరే మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మనకు రెక్టిఫై చేసి దాన్ని రీప్లేస్ చేస్తారు. మెయిన్గా డిష్ వాషర్లోని విజల్స్ అన్నీ క్లీన్గా వాష్ అవ్వడానికి అప్సైడ్ డౌన్ అంటే బోర్లించి పెట్టుకోవాలి. బాష్ డిష్ వాషర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఏంటంటే వాష్ సైకిల్లో మనకు 70 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న హాట్ వాటర్తో ఇది వెజల్స్ అన్నిటినీ వాష్ చేస్తుంది. ఎంత హైజనిక్గా ఉంటాయో కదా. మెయిన్గా హాట్ వాటర్ వలన మనం నాన్ వెజ్ వండిన పాత్రలైనా సరే, లేకపోతే జిడ్డు ఎక్కువగా ఉన్న కడాయిలైనా సరే, మొత్తం స్మెల్ రాకుండా చక్కగా క్లీన్ అయ్యి మనకు శానిటైజ్ అవ్వడంతో పాటు హైజనిక్గా తయారవుతాయి. వెజల్స్ లోడింగ్ అలాగే లిక్విడ్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి చూసాం కదా, ఇప్పుడు ఫంక్షనింగ్ కూడా చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న రీసెట్ బటన్ని 4 సెకండ్స్ ప్రెస్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మెషిన్ అనేది ఆన్ అవుతుంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, బాష్ డిష్ వాషర్లో హైలైట్ ఏంటంటే బ్రాడ్ ఎల్ఈడి డిస్ప్లే. స్పెషలీ ఇందులో 6 మాడ్యులేషన్స్తో మనకు వాష్ సైకిల్ అన్నది సెట్ చేసుకోవచ్చు. ఆటో బటన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు వాష్ టైం అన్నది 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటుంది. సేమ్ వాష్ ప్రాసెస్ స్పీడ్ పర్ఫెక్ట్లో పెట్టామంటే టైం అన్నది రెడ్యూస్ అయ్యి 1 అవర్ 32 మినిట్స్లోనే మనకు సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ బాష్ డిష్ వాషర్లో మ్యాజిక్ ఏంటో తెలుసా? మనం ఆన్ చేసినప్పుడు వచ్చిన బీప్ సౌండ్ తప్ప రన్ అవుతున్న టైంలో అసలు మెషిన్ రన్ అవుతుందని కూడా మనకు తెలియదు. కంప్లీట్లీ ఎకో సైలెన్స్ డ్రైవ్. ఈ డిష్ వాషర్లోని ఇన్బిల్ట్ ప్రోగ్రామింగ్ వలన మనకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా చాలా క్లియర్గా ఉంటుంది ఎల్ఈడి డిస్ప్లే కూడా. ఆన్ బటన్ ప్రెస్ చేసేసి మన వర్క్ మనం చేసుకోవచ్చు, అలాగే డిషెస్ అన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత డిష్ వాషర్ ఓపెన్ చేయగానే స్టీమ్ అలాగే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది. ఆ స్టీమ్ వలన మనకు వెజల్స్ అన్నీ కూడా శానిటైజ్ అయిపోతాయి. వెతికినా సరే గిన్నెల పైన ఎలాంటి స్టెయిన్స్ ఉండవు.
హాట్ వాటర్ వలన వెజల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా అండ్ స్పార్కిల్ షైన్గా ఉంటాయి. వాష్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా వెజల్స్ని మనం యుటెన్సిల్ స్టాండ్కి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. డిష్ వాషర్ని కిచెన్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి సింపుల్గా ఒక ట్యాప్ కనెక్షన్ అలాగే డ్రైన్ అవుట్లెట్ ఉంటే సరిపోతుంది, వాళ్ళే మనకు ఇన్స్టాల్ చేసి పెడతారు. డే టు డే లైఫ్లో మనకి ఒక మంచి హెల్పింగ్ పార్ట్నర్గా అలాగే మన కిచెన్కి స్లీక్ అండ్ బ్యూటిఫుల్ లుక్ని యాడ్ చేయడానికి డిష్ వాషర్ని చూస్తుంటే గనక బాస్ డిష్ వాషర్ ది బెస్ట్ అండి. బాస్ డిష్ వాషర్ పర్చేస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. డిష్ వాషర్ మీద ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇప్పుడు డిష్ వాషర్లో మనం ఎలాంటి వెజల్స్ని యూజ్ చేయాలి అలాగే ఎలాంటి వెజల్స్ని యూజ్ చేయకూడదో ఇప్పుడు చూసేద్దాం. స్టెయిన్లెస్ స్టీల్, పోర్సిలిన్, గ్లాస్ అలాగే డిష్ వాషర్ సేఫ్ ఉన్న వెజల్స్ని అన్నిటి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. డిష్ వాషర్లో ఎలాంటివి యూజ్ చేయకూడదన్న విషయానికి వస్తే బ్రాస్, కాపర్, క్యాస్ట్ ఐరన్ అలాగే మనకు హై క్వాలిటీ ఉన్న నాన్ స్టిక్స్ అవి ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయకూడదు. అలాగే మట్టి పాత్రలు కానీ, వుడెన్ చాపింగ్ బోర్డ్స్ అలాగే స్పాటులాస్, మనకు వుడెన్ గరిట్లు ఉంటాయి కదా, వాటిని కూడా మనం డిష్ వాషర్లో వేయకూడదు. ఎందుకంటే హాట్ వాటర్ వలన అవి క్రాక్స్ వచ్చేసి పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఇవాల్టి వీడియో బాష్ డిష్ వాషర్ గురించిన కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.